హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నాన్న పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. మా మామయ్య డ్యూటీ పోయిండు, శేఖర్ కూడా డ్యూటీ పోయారు. ఇంట్లో మళ్ళీ మేము ముగ్గురం ఉన్నాం. ఈయన కూడా ఉన్నాడు, పోలేదు ఇంకా. మరి పోతాడో పోడో తెలియదు. పోయేది ఉంటే ఈ టైం వరకు వెళ్ళిపోతాడు, కానీ పోలేదు. ఇంత దోమలు కొట్టుకుంటా కూర్చున్నాడు. నిజంగా మస్తు దోమలు వస్తున్నాయి, ఎందుకంటే ఇంట్లో ఇల్లు మొత్తం అంగడంగడు ఉంది. నిన్నటి వీడియోలో చూపించినట్టు అక్కడ ఇల్లు చదరాలని చెప్పేసి, కానీ ఇల్లు సదరకుండా మేము తోటలోకి పోయి మంచిగా తోటలో ఎంజాయ్ చేసేసి వచ్చినాము. నేను శీర్ష అట్లట్లా పోయి టైంపాస్ చేసేసి వచ్చినాము. ఇక నాన్న పాప అయితే స్కూల్కి పోయింది. యాక్చువల్గా మేము వీడియో తీద్దాం అనుకున్నాము, కానీ మేము పొద్దున లేటుగా లేచినాము, ఎందుకంటే వాతావరణం మస్తు చల్లగా ఉంది. ఈ చల్లగా లేచి నేను పని చేసినా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే క్రియాన్స్కి సర్దవుతుంది. ఆయనకి ఈ వాతావరణం చల్ల 12:30కి స్నానం చేపిస్తేనే ఇంకా ఇప్పటికీ తుమ్ముతూ ఉన్నాడు. ఇంకా పొద్దున్న లేచి నేను పని చేసుకొని అట్టి ఇట్లు ఉంటే ఇంకా మంచిగా పని ఇద్దరు పని అవుతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం లేటుగానే లెగుస్తున్నా. పాపం శీర్షనే దబ్బునే లెగుస్తుంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైంలో లెగుస్తాము, కానీ క్రియాన్స్ నాయంబడే లేస్తాడు. అందుకని చెప్పేసి నేను లేవను మబ్బుల టైంలో, శీర్ష లేస్తుంది. ఇక తర్వాత పొద్దున్న లేచిన తర్వాత మళ్ళీ పని మా పని మేము ఇద్దరం యాసిడిటీ అంటే అన్ని నైట్ అన్నీ నేను రెడీ చేసి పెడతా. ఖాళీ పొద్దున్న లేచి శిరిష బాక్సులు కట్టి పెట్టి పంపిస్తుంది శేఖర్కి, మా మామయ్యకి. సో ఇక రోజు పొద్దున టైం అట్లా గడిచిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 9 కానీకి వస్తుంది. ఇడ్లీ పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టేసినాము, ఇంక అందులోకి చట్నీ చేసుకోవాలి. ఈయన ఇంక ఈయన బ్రష్ చేసుకోలేదు. ఈయన లేచిన తర్వాత ఇంకా మా పనులన్నీ స్టార్ట్ చేయాలి. ఎందుకు నవ్వుతున్నావు? ఇంకా కొన్ని ఇంటికైనా ఇక మంచిగా చాయ్ నచ్చింది, బాగుంది, చూడంగానే నచ్చింది. ఇది అడగడం కూడా ఇచ్చింది మనకి, వేరేది వస్తుంది అని చెప్పి నేను చిన్న వచ్చినాయి చూడు అవి వస్తాయి అన్నారు. కానీ మాకు చాయ్ పెట్టుకుంటేందుకు ఇగో గిన్నె కానీ గిన్నెలు ఉన్నాయి దాని కింద, కానీ మాకు ఎందుకో ఇలా పెట్టుకోవాలని అనిపించింది. ఎప్పుడైనా కానీ బసాల షాప్ పోతే నేను కూడా అనుకుంటా తీసుకోవాలి తీసుకోవాలని, కానీ తీసుకోము. ఈ రోజు ఎండికలకు వచ్చింది ఆ గిన్నె. కానీ ఎండికలు ఉన్నాయి అంటే అన్ని ఊసిపోయినాయి, ఊసిపోయినాయి, మస్తు ఊసిపోతున్నాను చుట్టూ. ఎందుకో ఏమో గట్టి ఉంది అక్క, బాగుంది. బయట ఎంత ఉంటుంది, పైసలకైతుంది తెలియదు. అంటే గిన్నెలను బట్టి ఉంటాయి, చిన్న సైజు పెద్ద సైజు అందులో ఉంటాయా? బాగుంది ఇంటికలకి, మళ్ళీసారి జమేసి పెద్దది తీసుకో. ఇంకొకటి చిన్నది ఉండే చూసిన కూర గుండిలాగా ఉండే, మంచిగా ఉంది అది. కానీ ఇంకా బుచ్చకాన్ని ఎండికలకి ఇస్తాడు అడిగాడు. ఆ ఎంటకల కానీ ఇది ఇవ్వడం చాలా ఎక్కువనే కదా, మంచిగా ఇచ్చిండు. నేను ఇస్తాడో ఇవ్వడం అనుకున్నా, కానీ నువ్వు అడగంగానే ఇచ్చిండు. సరే అక్క తీసుకుని అనేసి ఇచ్చిండు. మంచిగా ఈ రోజు చాయ్ అండనే పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకో. సరే, నాకు ఇష్టం అట్లా. పాలు కాగబెడదాం నానికి. నానిక సరే, గిన్నెలు వచ్చిన ఫస్ట్ నానిగానికే. అందుకే ఫస్ట్ పాలు కాగబెట్టిచ్చిన. ఈ కప్పు కూడా నానిగానికే తీసుకున్నాం ఎంటకలకి. ఏమైంది పెట్రోల్? నా దగ్గర పైసలు అయిపోతే ఇంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మరి నా తనేడు పైసలు, మరి ఇప్పుడు నేను పెట్రోల్ పోపించుకోవాలి. మరి నా తనేడు పైసలు తీసుకురా మరి కాడని. మంచిగా ఉంది కదా ఇది, ఉన్నప్పుడేమో గిక్ మొత్తం ఏటీఎం లెక్క వాడున్నాను. అయితే అదే మరి అక్కేం చేస్తున్నా, ఇడ్లీకి చట్నీ చేస్తున్నా. చట్నీ ఉందిగా, ఇడ్లీకి బాగా అల్లం చట్నీ ఉంటుంది తినడు. అవును, బావకి ఎక్కువ నచ్చది, నచ్చదు అల్లం చట్నీ అంటే. నేను నచ్చదు ఆయనకి. ఇడ్లీ చేస్తే సాంబార్ అని ఉండాలి, ఆ చట్నీ ఉన్నా కానీ పల్చగా ఉండాలి ఆయనకి. అందుకని చెప్పేసి పల్లీలు వేయించి కొంచెం చట్నీ చేసుకుంటే తినేసి బసాలు తోమేసినవు అయిపోయినాయి. బట్టలు ఉన్నాయి, ఎండ వచ్చినాక బట్టలు ఉతికేద్దాం. చాలా ఎండ రాదు, ఎండ రాదా చెప్పిందా? మరి ఎండ వచ్చేది ఉంటే ఈ పాటికి ఎప్పుడూ వస్తుండే. టైం 9 అవుతుంది, వచ్చి పోతుంది అక్క. రావన్నా వద్దా అన్నట్టు, రావన్నా వద్దా అన్నట్టు అది ఏడు వస్తుంది చెప్పు. రాదు ఇక, నేను రాననే పోతుంది అది. కొన్ని బట్టలు కూడా ఎక్కువ ఇంట్లో కొన్నే ఉన్నాయి, అవి విండేస్తే పని అయిపోతుంది. ఈరోజు మిషన్ ఎక్కుతావా నువ్వు? ఎక్కుతా. బ్లౌజ్ కట్ చేసి పెట్టినాం, 1 ఇయర్ అవుతుంది. అది మొన్న కొంచెం జాయింట్ చేసి పెట్టినా నాని, లాస్ట్ ఇయర్ నానిగాని బర్త్డే కోసం అని చెప్పి కట్ చేసుకున్నాము. అది ఇంకా కుట్టుడే లేదు. సరే నువ్వు మిషన్ కుట్టు, నేను వంట చేసేస్తా. క్రియాంశం చూసుకుంటా ఇద్దరు, నువ్వు క్రియాంశం చూసుకుంటా మిషన్ దొక్కు, నేను క్రియాంశం చూసుకుంటూ వంట చేస్తా. పని అయిపోతుంది, చట్నీ చేసి అయిపోతుందా? చట్నీ చేసేస్తే అయిపోతుంది, బియ్యం కడుగుతా. ఏం నిజంగా ఇంట్లో కూరగాయలు లేకపోతేనేమో, కూరగాయలు లేవు అని అనిపిస్తుంది. ఉంటేనేమో ఏం వండుకోవాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు ఏం తీసాం కూరగాయలు అంటే, పాలకూర ఉంది, చామగడ్డ ఉంది, క్యాబేజీ ఉంది. ఇప్పుడు చిన్నమ్మ బీరకాయలు తెచ్చి ఇచ్చింది. బీరకాయలు నైట్ వండేసాం, చామగడ్డ వండితే నేను తినను. బీరకాయ తింటా, క్యాబేజీ తింటా అనుకో.
క్యాబేజీ తింటావా? తింటా, ఫ్రై చేసుకో. మామయ్య తింటాడా? ఏం గుర్తులేదు నాకు, మర్చిపోయినా. అంటే అందరు తింటే నిజంగా మన ఇంట్లో ఒకళ్ళు అంటే మామకి పడాయి కాబట్టి రెండు రెండు కూరగాయలు వండుకోవాల్సి వస్తుంది. నేను మామ తిన్నది నేను తిన్నాను, నేను తిన్నది మామ తిన్నాడు. అవును, అట్లుంది ఇప్పుడు పరిస్థితి. తిన్నావా? థ్యాంక్ యూ. సరే, పులిహోర కూడా మస్తు. నాని గారికి చేసింది పులిహోర. థ్యాంక్ యూ. అల్లం చట్నీ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకేమన్నా ఉన్నాయా? పైసలు తీసుకున్నావా? అక్కడ మంచం కింద మెత్తకాడి ఉన్నాయి చూడరా. జాగ్రత్త, వంకాయ చెప్తారా? ఏమో చూస్తా. ఉండరు మన మన సొరకాయ మనమే వండుకోవట్లేదు. ఇందులో కాస్తలేదు తిట్లుందని ఇప్పుడు కాస్తున్నాయి. అవి బుచ్చకంత బుడ్డ బుడ్డగా ఉన్నాయి. మరి బుడ్డే కావాలి మనకి, పెద్ద ఏం చేసుకుంటూ అది పోస్తే నా ఆరుగురికి అవుతుంది అది. బాయ్, జాగ్రత్త రా. సరే సరే. బాయ్ క్రియాన్ష్. నువ్వు ఎప్పుడు వస్తా? బయటికి పోయినారు ఎప్పుడు వస్తాను అంటే సరే. బాయ్. ఒక పన్నీ పోతున్నామో గిడి పోతున్నా అయిపోగానే వస్తాను ఉంటుంది. అండ్ మధ్యాహ్నం వస్తావా లేకపోతే సాయంత్రం వస్తావా? సరే, నైట్ కూడా రావు. సరే, బాయ్. ఏం గుర్తును? అయితే ఈ బ్లౌజ్ వచ్చి సంవత్సరం అవుతుంది కట్ చేసి. లాస్ట్ ఇయర్ నాని అని బర్త్డేకే కదా కట్ చేసి, అక్క పాప బర్త్డేకి ఇద్దరం కొత్త చీరలు కట్టుకొని గుడి పోదామని చెప్పేసి చీరలు తీసినుండే. ఇవి జాకెట్లు కట్ చేసి దానికి గుండు సూదులు కూడా జల్లిపోతున్నాయి. సంవత్సరం నుంచి బ్లౌజ్ కట్ చేసి పెట్టినాం కానీ కుట్టలే. దేనికైనా టైం రావాలంటారు, శీర్షక ఇప్పుడు టైం వచ్చింది అందుకే కుడుతుంది. కానీ లాస్ట్ ఫైనల్గా అయితే నేను చెప్పినట్టుగా జాకెట్ కుట్టుకుంటూ వచ్చింది. అయిపోయిందా? అయిపోయింది. దీనికి పైపింగ్ వేద్దామని చెప్పి పెడుతున్నా. పైపింగ్ ఒకటేస్తే అయిపోతుందా? సరే, టైం కూడా రెండు అవుతుంది, అన్నం తినాలి. వద్దా? ఇది ఒక్కటి జాయిన్ చేసి తినేస్తుంది. ఇది ఒక్కటి జాయిన్ చేసి తిన్నా. నీ గొంతు ఎందుకు అట్లా వస్తుంది? సర్ది అయిందిగా. ఏమైంది? సర్ది. ఎన్ని సార్లు అడుగుతావు అక్క? మరి ఇలా మాట్లాడుతున్నావు, మరి గొంతు వస్తలేదు. తిన్న తెలుసు మా దాగు తాగిన రెండు రోజులు. రెండు రోజుల్లో ఆయన ఆవిరి పట్టు రాత్రికి. ఈరోజు పట్టాలి. ఆవిరి పడితే ఏం కాదు, దబ్బును తగ్గ. పసుపు వేసుకొని పట్ట. పసుపు? జండు బొమ్మ వేసుకుని అయితే జండు బొమ్మ వేసుకోకుండా పసుపు వేసుకొని పట్ట. సరే, రాత్రి పడతా. పైపింగ్ ఒకటేసి అయిపోతుంది కదా? అయిపోతుంది. చేతి పని ఉంటుంది, ఉక్స్ కాజాలు వేయడం. అవి మెల్లగా మన పని పడినా వేసుకోవచ్చు. బ్లౌజ్ కుట్టుడు పని అయితే అయిపోతుంది. అయిపోతే మళ్ళీ ఇంకోటి చార్జ్ చేయాలి. అట్లా ఇంకొక పోయిన సంవత్సరం కట్ చేసినవి రెండు ఉన్నాయి, ఈ సంవత్సరం కుట్టుకోవాల్సి వస్తుంది. అవి వచ్చేసి 4:30 కావస్తుంది. ఇంకా నారిపాప అయితే ఇంకొక 15 నిమిషాలలో వచ్చేస్తుంది. ఆమె చాలా తొందరగా వస్తుంది ఈ మధ్య. అయి పాపాజీ గుడ్ మార్నింగ్. మంచిగా ఉంది టీషర్ట్, సూపర్ అంటే సూపర్ సెట్ అయినాయి నీకు. మంచి హాఫ్ వన్ టైప్ ఉన్నాయి. మంచిగా ఉంది, సూపర్, వండర్ఫుల్. మర్చిపోతాయి తెల్ల పని కానీ మర్చిపోతాయి. మర్చిపోతాయి అంటే నా పనికి దుమ్ము పెట్టు. అవునవునవును. అందుకే తీసుకురామా. అవి ఇట్లా బట్టలు కుట్టించాలి. ఏవి ఇప్పుడు కుట్టొద్దుగా, మన కొత్త బట్టలు తొడగొద్దుగా. నీళ్ళలో తీసుకు తీసుకొని తీసుకోవచ్చు. అట్లా చేస్తామా? సరే, దాని ఏమో అట్లయితే ఓకే. తీసుకోవాలి, తీసుకో. మస్తునే అవి ఖాళీగా. వీళ్ళు ఎటువేరు? వీళ్ళు హలో, ఎటువేరు? వంట రూమ్లో లేరు. ఆహా, ఇది చూడు, ప్లాన్ చూడలేదు. ఈ నూనె ఇళ్ళకి రావాలంటే ఇట్లా పెట్టి పెట్టి ఇట్లా వెళ్ళిపోయారు. అది ఉన్న కడిగి చుక్కలే కూడా పడిపోతుంది అన్నట్టు అందుకెళ్ళి. జబర్దస్త్ ప్లాన్ ఉంది ఇది. అది నేనేమో ఇంట్లో అలా వెతుకుతున్నాను. ఇంట్లో రాని ఏం పని చేసారు? అదేనా? వచ్చారా నీకు? రాదు బాబు, అక్క చెప్తుంటే నేను కుట్టినా. అంటే నువ్వు ఇక్కడ నేర్చుకున్నావా? మిషన్ తొక్కడం వచ్చు, కట్ చేసి బ్లౌజ్ కుట్టడం రాదు. గ్రేట్. అయితే వచ్చిందా? మంచి వచ్చిందా? మంచిగా వచ్చిందా? బుగ్గలు తీసేసిరా? అందరు తిడతావారు ఊకే, బుగ్గలు తప్ప మీకు ఏం చేశారు? మేము బట్ట ఉంటాం కాబట్టి బుగ్గల హ్యాండ్స్ మంచిగా, బుగ్గల హ్యాండ్స్ గీ షార్ట్ హ్యాండ్స్ మంచిగా అనిపిస్తాయి. ఇక జర దొడ్డుగా ఉండేటోళ్ళకి ఏమో ఇక్కడ పప్పులు అవి ఇవన్నీ పెట్టుకుంటే మంచిగా. మాకేమో ఆయన మీకు ఏమంటారు తెలుసా? మీకు డ్రెస్సింగ్ సెన్స్ లేదంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్.
స్టైల్ వాడడం మీకు తెలియదంటారు. రాదు కూడా, మరి ఎందుకు వాడాలి స్టైల్? ఎందుకు వాడాలి? ఎన్నో బాట్లు ఉంటేనే మంచిగా, కాకపోతే ట్రెండింగ్ తగ్గట్టు ఓరు మీరు అంటారు. పో మరి, మేమైతే ట్రెండ్ అయిపోయినాక తీసుకోండి. అదే మరి, మూడు నాలుగు రోజులకు మళ్ళా వాడతాం. చాయ్ తాగుతున్నావు? డికేషన్ తాగుతున్నావు? లెమన్ టీ. లెమన్ టీయా? మరి నాకు పెడితే అయిపోతుంది కదా. నాకు పోయలే. ఎవరు పోయలేదు నాన్నకి? చాయ్ పెట్టుకున్నప్పుడు సరే నేను దానని వదిలేస్తా. మరి కనీసం లెమన్ టీ కూడా పెట్టరా సార్ నాకు. జామకాయ తింటే తిన్న తర్వాత వేస్తా. ఏమో తింటున్నావు కదా అని చెప్పేసి నేను పోయలే. మంచిగా ఉంది. మళ్ళీ ఏం చేస్తారు? ఏమైంది? తెగిపోయిందా? అనుకుంటున్నా ఉన్నా నేను ఏదో చేసిరా అని. ఏమైందిరా? మొత్తం ఇప్పేసిరా? వెరీ గుడ్. ఏది? అరే జస్ట్ మిస్, అది బ్లౌజ్ కొట్టిరు కొట్టిరు. అప్పుడు అమ్మ ఊకి ఏం చేస్తుండే తెలుసా? సిరిజ కొట్టిందట. అయిపోయింది సక్సెస్. ఇక దానికి ఇవేమంటారు? వీట్లని గోరీలు కడతారు. అదే గోరీలు కడతారు. అమ్మ ఏం చేస్తుండే తెలుసా? పొద్దుంత ఒక జాకెట్ కుడుతుండే. అది ఉండే అట్లా ఉంటుందిరా. అట్లా ఉంటుంది. అయితే అమ్మ ఏం చేస్తుండే తెలుసా? సగం కుడుతుండే, అది ఇప్పేస్తుండే. అది పెద్దడకి చెప్పురా అంటుండే. నీ అమ్మని గుట్టరాదమ్మా. ఎందుకమ్మా అంటే ఏమొప్పి ఇది గుట్టు వచ్చి గుట్టదు రాక ఇదైతే తిప్పు అంటుండే. ఎవరినా అయితే మీ జాకెట్ టైం ఎంత అవుతుంది? నేను వచ్చినప్పుడు కూసూరు నవ్వుకరి. మీరు నవ్వు వస్తుంది, మీకు ఇంకేం రాదు. కుట్టుడైతే రాదు. ఎందుకు ఎట్లా పోతుంది? ఏమైనా వస్తలే శిరీషా? ఎందుకు మా అంటే మడత రావాలి. యూట్యూబ్లో చూడు రి, మేము ఇట్లా కుట్టినాము. దాని ఉల్టా కుట్టి లోపలికి గుంజితే అట్లా వస్తుంది. నేను షార్ట్ వీడియోలో చూస్తా అలాంటివి. మీరు ఏమైనా కొత్త ట్రై చేసినప్పుడు పర్టికులర్గా చూసి స్టార్ట్ చేయాలి. ఏదైనా కానీ మీకు రాసి అది ఏమైందరా? పట్టుకపో పట్టుకపో. కానీ రే టైం అవుతుంది, సాయంత్రం అవుతుంది, చీకటి అయ్యే టైం అయింది. మీకు ఇంకా వంట పని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు బిజీలో ఉంటారు. ఇట్లా రావాలి. వచ్చింది ఇట్లా వచ్చింది. ఏది ఇది కట్ ఇది కట్ చేయరు. అరే ఉల్ట వచ్చింది. ఎవరేం చెప్తా అయ్యాది ఇదైతే అదే అదే కట్ చేయరు. ఏమవుతుంది? అందుకనే ఇది తీసేసి అటు సైడ్ కుట్టురు. ఉల్టా కుట్టిరు మీరు. కుట్టు కరెక్ట్గా కుట్టిరు, ఉల్టా కుట్టిరు. ఎట్లా కుట్టాలి ఇంకా అర్థమవుతలేదు. ఆ నాడా ఓపెన్ చేయి. ఎవరు అమ్మున్నప్పుడు మాకు ఏమి ఏర్పడలేదు కదా. ఏదైనా కానీ అన్నము వండి కలిపి తీసుకొచ్చి మనం ముంగడ పెడితే మనకి ఏం తెలియదు. మనమే పోయి వండుకొని తింటాం చూడు, అప్పుడు తెలిసొస్తారా ఇట్లా వండుతారా ఇట్లా తినాలా అని. ఏదైనా కానీ మన దాకా వచ్చేదానికి తెలియదు. తట్టు తెలుస్తున్న పట్ట కడుతూ ఉంటారు కదా. ఇది వస్తలేదు, ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్తుంటావా, ఇది గుంజినప్పుడు రివర్స్ వస్తుంది కదా. ఇగో ఈ కుట్ట అనేది ఈ తో నాడిచ్చిరా, ఈ నాడి ఈడ ఈడ జాయిన్ చేయరు. అరే జాయిన్ చేస్తే ఎట్లా వస్తుంది? నాకు తెలియదు. ఇక నాకు తెలియదు మీరు ఏమైనా వేసుకోరు దాన్ని. ఇట్లా వస్తాయి మంచిది. పప్పకం తెలుసా? పప్పన దాన్ని ఇక ట్రిక్ తెలుసా? అవి అది కుట్టుడు ఎవరికైనా వచ్చేది. అది ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్తుంటారా వద్దు. బట్ ఇది ఉన్నది, కొంచెం ఉన్నది కుట్టేసి చూద్దాం. ఫస్ట్ త్రిభుజం లాగా పెట్టురు. త్రిభుజం లాగా పెట్టి లోపలికే నా నాడ పెట్టి, నాడ పెట్టింది కుట్టదు, ఆపోజిట్ కుట్టాలి. మీ నవనీ కదా పొత్తగా ఏంటని చెప్తుంది. ఇది పెట్ట, ఇది పెట్టి నేను చెప్తా. ఇది పెట్టు అట్లా కాదు, ఇది పెట్టు. అట్లా పెట్టలే ఆమె. ఇగో ఇట్లా పెట్టింది. అట్లా పెట్టిన దారం నుంచి పెట్టింది చూడు. ఇగో ఇట్లా పెట్టిందా? ఇది ఇలా కుట్టింది. ఇగో ఇలా పెట్టిందా? ఇది ఇట్లా పెట్టి ఇట్లా కుట్టింది. అట్లా కుట్టలే. అట్లా కుడితే రివర్స్ సైడ్ వస్తుంది నీకు. తప్పదు మళ్ళీ నువ్వు వీడియో చూ. కాకపోతే ఉల్టా కుడుతు కుడుతురు కరెక్టే, కానీ ఉల్టా కుడుతుంది మీరు. అది గుంజినప్పుడు కరెక్ట్ రావట్లేదు. అది వీళ్ళకి మిషన్ వస్తలేదు. నువ్వేడు కానా?
ఎలక్షన్ అయిపోయాక నాకు డ్యూటీ ఉంది. అరే పొద్దున డ్యూటీ ఉంటుంది, సాయంత్రం కూడా డ్యూటీ ఆనా? పొద్దున సాయంత్రం రెండు సార్లు ఉంటుంది. ఇప్పుడు పోయి ఎప్పుడు వస్తాం మళ్ళీ? రోజు రాదు, రోజు 11 అయితే వచ్చేసరికి. నేను ఫోన్ చేశానని వండుకుంటాను, తిని వండుకోవాలని చెప్పడం తప్ప నువ్వు వచ్చులేదు టైంకి, నిన్ను కలుసులేదు రాత్రి. ఇప్పుడు పోతామా? ప్రచారం స్టార్ట్ అవుతుందా? 9 గంటల వరకు ప్రచారం లాస్ట్ టైం. 9 గంటలకు అయిపోతుంది, అయిపోగానే ఏముంటుంది? రేపటికి ఏడా, రేపు ఏ ప్రచారం చేద్దాం, ఏ ఎట్లుంది ఫీడ్బ్యాక్, ఏముంది, అందరం ఒక దగ్గర కూర్చొని ఇక అన్న రోజు వచ్చేసారు అట్లా అన్నం వస్తాం. మాకు ఫుడ్ వస్తుంది అటు నుంచి, గజ్వేల్ నుంచి. ఆ ఫుడ్ తినేసి ఎర్సేపు కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ రేపు పెట్టుకోవాలన్నా మళ్ళీ ఆలోచన. ఎన్ని రోజులు ఇట్లా? ఈ ఇప్పుడు 24 తారీఖు దాకా ఉంది మాకు. దాని తర్వాత ఇక రోడ్ షోలే ఉంటాయి, ఇంటింటి ప్రచారం అయిపోతుంది. ఇప్పుడు అన్ని పార్టీల లెక్కనే మనకు అన్ని ఉండే తినుడు అన్ని ఉండేవి, అన్ని పైసలు ఇయ్యారు మనకు. మనం స్వచ్ఛందంగా వేయడమే ఈ పార్టీకి, అంతే తప్ప అన్ని పార్టీల లెక్క మనకు పైసలు రావు. సో చూద్దాం తొందర బాయ్. అల్లు బాగా చెప్తూ పెట్టలేదు చూడు, అంత బిజీ ఉన్నారు వాళ్ళు. అది కంపల్సరీ అది కట్ చేయాలి, అది ఎక్కువ క్లాత్ ఉందని చెప్పి అవునా? వాళ్ళు కుట్టుడే అంత గొప్ప ఉందాడా? చిన్న చూపెట్టు చూపెట్టు. ఆ ట్రిక్ అయితే తెలిసింది మీకు, తెలిసింది వచ్చింది. మళ్ళీ అదే నేను కట్ చేయలే, అంటే అది 4 ములు కరెక్ట్ కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అమ్మా. అది వచ్చింది చాలా, దాని తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద సెట్ చేసుకోవాలి. అర్థమైంది? బ్లౌజ్ మొత్తం నువ్వే కుట్టినట? కంగ్రాచులేషన్స్. మళ్ళీ నన్ను అడగొద్దు, నువ్వు బాగా నన్ను బ్లౌజ్ కుట్టియా అని చెప్పేసి అడుగుతా. నువ్వే కుట్టుకోవాలి, డైలీ వేర్కి మొత్తం నువ్వే కుట్టుకోవాలి. ఏమన్నా వర్క్ ఉన్నప్పుడు బయట ఇచ్చుకోరు, ఎందుకంటే అమ్మ కుట్టి అమ్మ మీకైతే రెగ్యులర్గా కుట్టిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరే కాబట్టి మీరే కుట్టుకోవాలి ఏమున్నా కానీ. అంటే మా ఆవిడ కుట్టాలి. అయ్యా ప్యాంట్లు, ప్యాంట్లు షర్ట్లు ఉంటాయి కదా, చుట్టూసిపోయినాయి.